वेलकम टू बिजनेस वीकेंड। గత నెల స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పీడకల లాంటిది. గత 2-3 ఏళ్ల పాటు ఒడిదుడుకులను ఎదుర్కొని ఆర్చించిన లాభాలు మానవాళిపై కరోనా వైరస్ దాడితో ఒక్కసారిగా ఆవిరయ్యాయి. ఒక్క మార్చి నెలల్లోనే మదుపర్ల సంపద 30 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైందంటే మార్కెట్లో నష్టాల ఒరవడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థను బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని మాంద్యం నుంచి సంక్షోభంలోకి నెట్టేస్తోందనే అంచనాలు కలిగిస్తోంది. ఫారిన్ ఇన్వెస్టర్లు అయిన కాడికి స్టాక్స్ వదిలించుకోవడంతో సూచీలలో పతనమే తప్ప మరో అవకాశం లేదన్నట్టుగా దిగొస్తున్నాయి. ఎఫ్ఐఐలు ఎఫ్పిఐల అమ్మకాల ప్రభావంతో ఒక్క నెలలోనే మదుపర్ల సంపద 33 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ సహా అన్ని తరహా మార్కెట్ సంబంధిత ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియో విలువ ప్రతిరోజు తగ్గిపోతూనే ఉంది. అక్టోబర్ 2008 తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు అత్యంత భారీగా నష్టపోయాయి. ఈ ఒక్క నెలలోనే సూచీలు 23% మేర క్షీణించాయి. ఫిబ్రవరి 28తో పోల్చితే మార్చి 31 నాటికి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 146.87 లక్షల కోట్లు తగ్గిపోయింది. భారత ఈక్విటీ మార్కెట్లలో క్యాష్ సెగ్మెంట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు 60,000 కోట్ల రూపాయల మేర ఉపసంహరించుకోవడం మార్కెట్ల నష్టాలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. దేశంలో 21 రోజుల లాక్డౌన్, పూర్తిగా నిలిచిపోయిన ఎకనామిక్ యాక్టివిటీ, కోవిడ్-19 కారణంగా ఆర్థిక మాంద్యం ఏర్పడనుందనే అంచనాలు మార్కెట్ల నష్టాలలో ప్రధాన భూమిక పోషించాయి. ఈ ఏడాది భారీ స్థాయిలో మాంద్యం ఎదుర్కొనున్నామని ఐఎంఎఫ్ తెలిపింది. గత 150 ఏళ్లలో ప్రపంచం ఎదుర్కొన్న టాప్ 100 రెసెషన్స్తో పోల్చితే ఇదే అతిపెద్ద మాంద్యం కానుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. మరోవైపు ఇండివిజువల్ స్టాక్స్లో కూడా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బీఎస్ఈ 500 ఇండెక్స్లో 43 స్టాక్స్ అయితే ఏకంగా 50% పైగా తమ విలువను కోల్పోయాయి. అలాగే బీఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్లో 28 స్టాక్స్ నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వగా వీటిలో 15 స్టాక్స్ 24 నుంచి 70% నష్టపోయి బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ కంటే అండర్ పర్ఫామ్ చేశాయి. మార్కెట్లు అత్యంత గడ్డుకాలం ఎదుర్కొంటున్న నేపథ్యంలో కరోనా వైరస్ ఆందోళనలు మరింతగా పెరిగితే మార్చి 24 నాటి కనిష్ట స్థాయి అయిన 7,511 పాయింట్లను నిఫ్టీ మరోసారి టెస్ట్ చేయవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్లో నిఫ్టీ ఈ స్థాయిని చేరుకుంటే ఆ తర్వాత 7,300 పాయింట్లకు పతనమయ్యే అవకాశాలున్నాయి. ఇది పోర్ట్ఫోలియో నిర్మాణం కోసం చూసే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు సరైన అవకాశమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోతున్నాయి. పారిశ్రామిక రంగం మొత్తం నీరుగారిపోయింది. నిత్యావసరాలకు తప్ప మరే ఇతర అంశానికి ఖర్చు చేసేందుకు జనాలు సిద్ధమవడం లేదు. అనేక స్టాక్స్ ఆకర్షణీయమైన వాల్యుయేషన్స్తో లభిస్తుండటంతో మార్కెట్పై గ్రిప్ ఉన్నవారికి ఇది అవకాశంగా కనిపిస్తోంది. అయితే ఇలాంటి సమయంలో ఏ సెక్టార్ అనుకూలంగా ఉంటుంది? అధిక డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ను ఈ సమయంలో కొనుగోలు చేయవచ్చా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. వడ్డీ రేట్లు దిగివచ్చాయి. మార్కెట్లలో వొలటాలిటీ తీవ్ర స్థాయిలో ఉంది. ఇలాంటి సమయంలో నెలకడుగా అధిక డివిడెండ్లను ఇచ్చే స్టాక్స్ను పరిశీలించాలని విశ్లేషకులు అంటున్నారు. సహజంగా డివిడెండ్ స్టాక్స్లో ఇలాంటి ఫ్రీఫాల్ కనిపించదు. అంతేకాదు చాలాసార్లు మార్కెట్లను అవుట్ పర్ఫామ్ చేసే సత్తా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ స్టాక్స్ 2% చొప్పున పతనం కావడం ఆకర్షణీయమైన అంశమని, లాంగ్ టర్మ్ కోసం వీటిని పరిశీలించాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. అధికంగా డివిడెండ్ ఆఫర్ చేసే కంపెనీలలో వేదాంత, ఆయిల్ ఇండియా, బామా లారీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, డిబి కార్ఫ్, హెచ్ఈజి, ఎస్జేబిఎన్, ఇండియన్ ఆయిల్, పీటీసీ ఇండియా, ఎన్ఎల్సీ షేర్లను టాప్ 10గా చెప్పుకోవచ్చు.
ఈ కంపెనీలు డివిడెండ్ ఈల్డ్ను 10% పైగా కలిగి ఉన్నాయి. డివిడెండ్ స్టాక్స్ ఎందుకు కొనొచ్చో తెలియాలంటే ముందు డివిడెండ్ ఈల్డ్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆయా కంపెనీలు ఒక్కో షేర్కు ఆ షేర్ ధరతో పోల్చితే వార్షికంగా చెల్లించే మొత్తం డివిడెండ్ను డివిడెండ్ ఈల్డ్ అంటారు. ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండి అధికంగా డివిడెండ్ ఇచ్చే కంపెనీలలో కొంత కార్పస్ను ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా పోర్ట్ఫోలియోలో కొంత శాతం మొత్తాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు, మార్కెట్ ఫాలోఅవుట్ నుంచి తప్పించుకోవచ్చని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ ఎప్పుడు సెలెక్ట్ చేయాలంటే మార్కెట్ కొంచెం స్లో అండ్ స్టడీగా ఉన్నప్పుడు, మార్కెట్ ఓవరాల్గా పాజిటివ్గా ఉన్నప్పుడు అటువంటి స్టాక్స్ని కొనుక్కోవచ్చు. కానీ మార్కెట్ బాగా బేరిష్గా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ని కొనే బదులు కొంచెం వెయిట్ చేసి మార్కెట్ కొంచెం బాటమౌట్ అయ్యే లక్షణాలు కనిపించినప్పుడో, లేదంటే కనుక మార్కెట్ కొంచెం స్టెబిలైజ్ అయినప్పుడు, లేదంటే మార్కెట్ కొంచెం మళ్ళీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు, మళ్ళీ మార్కెట్లో కొంచెం రివైవ్ అయినప్పుడు కండిషన్స్, అప్పుడు తీసుకోవచ్చు. ఇలా ఎక్కువ డివిడెండ్ చెల్లించే వాటిలో అధిక శాతం కంపెనీలకు హెల్దీ క్యాష్ రిజర్వ్స్ ఉండడంతో పాటు వ్యాపారం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డివిడెండ్ చెల్లింపుల ద్వారా బిజినెస్పై ప్రభావం పడకుండా చూసుకోగలుగుతాయి. ఆయిల్ ఇండియా, ఆర్ఈసీ వంటి చక్కని ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలను లాంగ్ టర్మ్ కోసం ప్రతి కరెక్షన్లోనూ కొనుగోలు చేయవచ్చని మార్కెట్ ఎనలిస్టులు రికమెండ్ చేస్తున్నారు. అధిక డివిడెండ్ చెల్లించే కంపెనీల్లో పెట్టుబడి చేయడాన్ని ఇన్వెస్ట్మెంట్లను రక్షించుకోవడంలో ప్రధాన అడుగుగా చెప్పొచ్చు. ఇవి నిలకడగా ఆదాయం అందిస్తాయి. అధిక మందగమనం సమయంలో ఇవి మెరుగైన రాబడులు అందించగలవు. ఏదైనా ఒక కారణంగా ఆకర్షణీయంగా మారడం కాకుండా పలు రకాల అంశాలను బేరేజు వేసుకుని డివిడెండ్ ఈల్డ్ కదలికలను అంచనా వేయాల్సి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో అధిక డివిడెండ్ చెల్లించే కంపెనీల స్టాక్స్ను బెస్ట్ బేట్స్గా చెప్పుకున్నా, హఠాత్తుగా ధర పడిపోవడం, రెసిషన్ వంటి సమయంలో ఈ కంపెనీలు డివిడెండ్ చెల్లింపు స్థాయిని తగ్గించడం లేదా పూర్తిగా ఆపే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే మందగమనంలోనూ వీటి చెల్లింపుల స్థాయి ఏ విధంగా ఉంటుందో అంచనా వేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా చేతులు కలిపిన ఆర్బీఐ రెపో రివర్స్ రెపో రేట్లను భారీగా తగ్గించింది. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ఇప్పటికే పలు బ్యాంకులు ప్రకటించడంతో ఈఎంఐలు కట్టే వారికి కొంతమేర ఊరట లభించనుంది. అయితే రుణాలపై వడ్డీ రేటు తగ్గినట్లుగానే డిపాజిట్లపై కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోనున్నాయి. గతంలో వడ్డీ రేట్లలో మార్పులు చేసినా చిన్న మొత్తాల పొదుపు పథకాల జోలికి అంతగా రాని ప్రభుత్వం ఈసారి వీటిపై కూడా భారీగా వడ్డీ తగ్గించడం వీటిపై ఆధారపడిన వారికి భారంగా పరిణమించనుందనే చెప్పాలి. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయింది. 70 నుంచి 140 బేసిస్ పాయింట్ల వరకు కోత పడ్డం అంటే చిన్న విషయం కాదనే చెప్పాలి. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, పీపీఎఫ్, స్మాల్ సేవింగ్ స్కీమ్, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్, ఇలా అన్ని రకాల పొదుపు పథకాలపైన వడ్డీ రేట్లు కోత పడింది. స్మాల్ సేవింగ్ స్కీమ్లపై వడ్డీని ప్రతి త్రైమాసికంలోనూ రివ్యూ చేసి నిర్ణయిస్తారు. ఏప్రిల్, జూన్ కిసాన్ వికాస్ పత్రాలపై వడ్డీ రేటును 70 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.9% నిర్ణయించడంతో వీటి మెచ్యూరిటీ గడువు 11 నెలలు పెరిగి 124 నెలలకు చేరింది. సుకన్య సమృద్ధి పథకంలో డిపాజిట్లకు 80 పైసలు కోతపడి 7.6% చేరుకుంది. టైం డిపాజిట్లపై 100 బేసిస్ పాయింట్లు తగ్గిన వడ్డీ రేటు 6.7% పడిపోయింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై వడ్డీ రేటు 7.1% నిర్ణయించగా 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లపై అయితే 140 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.8% నిర్ణయించారు. వడ్డీ రేట్ల నిర్ణయంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలను పక్కన ఉంచే కేంద్రం ఈసారి వాటిపై వడ్డీ రేటును గణనీయంగా తగ్గించేసింది. ప్రతి నెల 1000 రూపాయలు డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాల ఆర్డీకి గతంలో మెచ్యూరిటీ నాటికి 72,397 రూపాయలు అందుకునేవారు. కానీ ఇప్పుడు ఆ మొత్తం 69,748 రూపాయలకి తగ్గిపోనుంది.
పైగా ఏడాది డిపాజిట్లపై గతంలో 7.7% వడ్డీ రేటు లభించింది. అంటే 1 లక్ష రూపాయల డిపాజిట్పై గతంలో 7,977 రూపాయల వడ్డీ ఏడాదికి లభించగా ఇప్పుడు ఆ వడ్డీ 6,909 రూపాయలకు తగ్గుతుంది. అయితే భారీగా వడ్డీ రేట్లు తగ్గినా స్థిరమైన రాబడులు ఇస్తూ సురక్షితమైన పెట్టుబడులుగా వీటికే ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రిస్క్కు దూరంగా ఉండేవారి చిన్న మొత్తాల పొదుపు పథకాలనే ఎంచుకోవాలని అంటున్నారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి స్కీమ్ వంటి పథకాలు 7% కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కరోనా వైరస్ విస్తరణ మొదలయ్యాక ఆర్థిక రంగంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చైనాలో మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక రంగంపైనే కరోనా వైరస్ ప్రభావం చూపుతుండగా దీనిని నియంత్రించగలిగిన తర్వాత కూడా పలు ఎకనామీలలో చేంజెస్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. చైనాపై నమ్మకం సన్నగిల్లిన పలు మల్టీనేషనల్ కంపెనీలు ఇప్పుడు ఆ దేశం నుంచి తమ కార్యకలాపాలను మార్చాలని భావిస్తున్నాయి. వీటిని తిరిగి ఏర్పాట్లు చేసేందుకు ఇండియానే సరైన కేంద్రంగా దాదాపు 200 అమెరికన్ కంపెనీలు భావిస్తున్నాయి. చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో చెప్పాల్సిన పని లేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా బడా కార్పొరేట్ కంపెనీలన్నీ ఆ దేశంలో తయారీ యూనిట్ల ఏర్పాట్ల ద్వారా మేకింగ్ కాస్ట్ తగ్గించుకున్నాయి. కానీ తాజా కరోనా కలకలం తరువాత పరిస్థితి మొత్తం మారిపోయింది. ముఖ్యంగా అమెరికన్లైతే తమ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడం కోసం ఇది చైనా సృష్టించిన వైరస్ అని బలంగా విశ్వసిస్తున్నాయి. కోర్టుల్లో కేసులు కూడా వేస్తున్నారు. మరోవైపు అనేక అమెరికన్ కంపెనీల ఆలోచన సరళి కూడా ఇదే విధంగా ఉంది. అందుకే చైనా నుంచి తమ తయారీ యూనిట్ కేంద్రాలను మార్చాలనే నిర్ణయం తీసుకుంటున్నాయి. చైనా నుంచి మేకింగ్ యూనిట్ షిఫ్ట్ చేసినా తయారీ ఖర్చులు అధికంగా ఉండనుండడంతో ఈ కంపెనీలు ఆయా కేంద్రాలను అమెరికాలో ఏర్పాటు చేయలేవు. అందుకే ఈ కంపెనీలన్నీ ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయి. యుఎస్ ఇండియాల మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఒప్పందం ఉంది. అందుకే చైనాకు భారత్నే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి బహుళజాతి కంపెనీలు. నిజానికి ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఇండియాలో కంపెనీల విస్తరణ చేయాలనే ప్రతిపాదనలు ఊపందుకుంటున్నా ఈ ఆలోచనలు దాదాపు 7.5 కిందటే మొదలయ్యాయి. మేక్ ఇన్ ఇండియా అంటూ భారత ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు సంసిద్ధత వంటి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. భారత్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి కూడా ఆలోచనలు ఇప్పటికే మొదలయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్ మార్కెట్ మరింత అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తుంటే భారతీయ కంపెనీలకు యుఎస్ మార్కెట్పై మరింతగా యాక్సెస్ లభిస్తోంది. అమెరికాలో రానున్న ఎన్నికల సమయానికి ఈ అగ్రిమెంట్ కార్యరూపం దాల్చవచ్చనే అంచనాలున్నాయి. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. టెక్నాలజీ ద్వారా విద్యార్థుల్లో ఉన్న భయాలను పోగొడుతూ కమ్యూనికేషన్ స్కిల్స్ పై పట్టు సాధించేందుకు చక్కటి వేదికగా నిలుస్తుంది మిర్రర్ ఏఐ యాప్. ప్రిపరేషన్తోనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సాధ్యము అంటున్న మిర్రర్ ఏఐ యాప్ ప్రమోటర్ జిగ్నేష్తో మా బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ స్పెషల్ ఇంటర్వ్యూని ఇప్పుడు చూద్దాం. ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ ప్రజల జీవితాన్ని ఎంతగా అతలాకుతలం చేస్తుందో మనందరికీ తెలుసు. అయితే ఈ వైరస్ ఇప్పుడు వ్యాపార సంస్థలకి ఓ విధంగా కొన్ని అనుకోని ఆపర్చునిటీస్ కూడా అందిస్తోంది. ఎస్పెషల్లీ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అధునాతన టెక్నాలజీస్ మీద పనిచేస్తున్న సంస్థలు కావచ్చు, వీళ్ళకి ఒక కొత్త ఆపర్చునిటీని అందిస్తోంది ఈ కరోనా వైరస్. ఇదే ఆపర్చునిటీని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది మన కాలేజ్ కనెక్ట్ టీమ్ మెంటర్స్లో ఒకరైన తలసిల జిగ్నేష్ ప్రమోట్ చేసిన ఏఐ పర్స్పెక్టివ్. ఈ సంస్థ ఇప్పుడు ఒక అంతకుముందు వర్చువల్ రియాలిటీ లాంటి ఏరియాస్లో పనిచేస్తున్న ఏఐ పర్స్పెక్టివ్ ఇప్పుడు ఒక కొత్త ప్లాట్ఫామ్ని, ఒక కొత్త యాప్ని విద్యార్థులకు, స్టూడెంట్ కమ్యూనిటీకి, కెరీర్ ఆస్పిరెంట్స్కి అందుబాటులోకి తీసుకొచ్చింది. సో ఇప్పుడున్న అన్ఎంప్లాయ్మెంట్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇంకా భవిష్యత్తులో వైరస్ ప్రభావం ముగిసిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది తప్ప తగ్గేది కాదు.
సో ఈ నేపథ్యంలో ఏఐ పర్స్పెక్ట్ ఎటువంటి యాప్ని రూపొందించింది, ఆ విశేషాలన్నీ మనకు అందించేందుకు జిగ్నేష్ మనతో ఉన్నారు. హాయ్ జిగ్నేష్. హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్. సో ఎప్పటికప్పుడు వినూత్న పంధాలో సాగుతుంటుంది మీ సంస్థ. సో ఇప్పుడేంటి, ఇప్పుడు తీసుకొస్తున్న ఈ యాప్ ప్రత్యేకతలు ఏంటి? సార్, మేము లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పర్స్పెక్ట్ ఏఐ అనే ప్రొడక్ట్ లాంచ్ చేసాం అని మీకు తెలిసిన విషయమే. బట్ ఈ కరోనా వైరస్ టైంలో మేము ఒక 2-3 మంత్స్ ముందే మేము ఒక మిర్రర్ ఏఐ అనే ఒక కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేయడం జరిగింది అనమాట. ఈ కరోనా వైరస్ పాండమిక్ వచ్చిన తర్వాత దీనికి బాగా అవసరం పెరగడం జరిగింది. అందుకని వెంటనే దీన్ని మార్కెట్లో నిన్నే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యాప్ ఏం చేస్తుంది అంటే, జనరల్గా ఒకళ్ళు జాబ్కి అప్లై చేస్తుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బియాండ్ ది టెక్నికల్ కేపబిలిటీస్ అదర్ థింగ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది మన కాలేజ్ క్రెడిట్లో బాగా చెప్పడం కూడా జరిగింది అనమాట. బట్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే, ఎవరైనా చెప్పేది ఏంటి, అద్దం ముందుకు వెళ్ళండి, మీకు మీరే మాట్లాడుకోండి, దాన్ని బట్టి తెలుసుకోండి అని చెప్పి చెప్తుంటారు. ఇది ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్. లేదు అంటే ఒక ఫ్రెండ్ ఎదురుగా కూర్చొని ప్రాక్టీస్ చేస్తే ఆ ఫ్రెండ్ మనకు చెప్పాలి. అండ్ ఇప్పుడున్న సోషల్ డిస్టెన్స్లో ఆ ఫ్రెండ్స్ ఇవన్నీ కష్టం, అది మనకు తెలిసిన విషయమే. సో ఎలా ఏం చేసి దీన్ని మనం కేటర్ చేయొచ్చు, ఈ ప్రాబ్లమ్ మనం ఎలా సాల్వ్ చేసి ఆలోచించినప్పుడు, మన ఫోన్నే వాడుకొని ఏఐని వాడి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అని ఒక ఐడియా వచ్చింది అనమాట. సో టీంలో మా టీం ఒక ఐడియా రావడం జరిగింది. సో వెంటనే మిర్రర్ ఏఐ, మిర్రర్ని రీప్లేస్ చేసి మీ ఫోన్ పనిచేస్తుంది, ఏఐ హెల్ప్ చేస్తుంది మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. సో యాప్ పేరు మిర్రర్ ఏఐ. మిర్రర్ ఏఐ. సో ప్లేస్టోర్లో ఆల్రెడీ నేను లాంచ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1000 డౌన్లోడ్స్ వచ్చాయి, మంచి యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇది ఏం చేస్తుందంటే, సింపుల్గా చెప్తాను నేను మీకు. ఒక స్టూడెంట్ సే ఫర్ ఎగ్జాంపుల్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని ఒక 1 మినిట్ ఆన్ చేసి కెమెరాలోకి చూస్తూ మాట్లాడడం జరుగుతుంది. సో మాట్లాడిన తర్వాత ఆ రికార్డింగ్ని అప్లోడ్ చేస్తాడు. చేసిన నెక్స్ట్ 1 మినిట్లో అతనికి ఒక రిపోర్ట్, ఇన్స్టెంట్ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఈ రిపోర్ట్లో ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, స్మైల్ ఎలా ఉంది, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, పాజెస్, ఫిల్లర్స్, కామ్నెస్, ఇలాంటి డిఫరెంట్ పారామీటర్స్ వెంటనే రిపోర్ట్లో వస్తుంది అనమాట. మీరు మళ్ళీ చూసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రీ టు డౌన్లోడ్ యాప్. ఇది ఫ్రీ టు డౌన్లోడ్ యాప్, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఈ రోజు కరోనా సిచ్యువేషన్తో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మనం ఒక మనసెన్స్ చేసే కాంట్రిబ్యూషన్ కింద ఫ్రీ టు డౌన్లోడ్ యాప్ తయారు చేసాం. వెరీ గుడ్. సో మీ కాంట్రిబ్యూషన్ ఇది ఇప్పుడున్న ఈ వాతావరణంలో స్టూడెంట్ కమ్యూనిటీకి ఆర్ అన్ఎంప్లాయిడ్ యూత్కి మీరు అందిస్తున్న ఒక మంచి యాప్ ఇది. ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నట్టు అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం తయారు చేయడం జరిగింది సార్. బట్ నిన్న మేము డౌన్లోడ్ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, చాలామంది స్కూల్ పిల్లలు వాడటం జరుగుతుంది. పేరెంట్స్ నాకు తెలిసి ఇంట్లో పిల్లలకి చాలా గోల్ చేస్తున్నట్టు ఉన్నారు. సో ఇచ్చి మరి వాళ్ళని ఎంకరేజ్ చేసి దే ఆస్కింగ్ దెమ్ టు డూ దిస్. లక్కీగా వాళ్ళ షేర్ ఆప్షన్ ఉంటుంది. సో పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళ రిపోర్ట్ షేర్ చేసి పోస్ట్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అదర్ కెరీర్ ఆస్పిరెంట్స్ కూడా ఇప్పుడు వాళ్ళు డే టు డే జాబ్స్లో కూడా ఒక్కొక్కసారి ప్రమోషన్ కోసం మరొకదాని కోసం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ సమయంలో కూడా యాప్ ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పిన విషయం కరెక్టే సార్. ఎస్పెషల్లీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ పెరిగిపోయిన తర్వాత అందరు ఇంట్లో కూర్చొని జూమ్ కాల్స్, వీడియో కాల్స్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ జూమ్ కాల్లో ఒక కెమెరా ముందు మనం పక్క వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాము, ఆర్ వీ లుకింగ్ ప్రెజెంటబుల్, ఆర్ వీ ఈజ్ అ టోన్ గుడ్, ఇలాంటి ఫ్యాక్టర్స్ వాళ్ళకి అనలైజ్ చేసుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది అనమాట. ఓకే. సో ఒక మంచి యాప్ని మీరు రూపొందించారు, మిర్రర్ ఏఐ అనే యాప్ని. సో ఏంటి అసలు ఇప్పుడున్న ఈ భయానకమైన ఒక వాతావరణం కనిపిస్తుంది, పిల్లలందరూ ఇళ్లలోనే ఉంటున్నారు, స్టూడెంట్స్ అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫిజికల్గా వెళ్ళే అవకాశం కనీసం ఒక నెలన్నర వరకు కనపట్టలేదు, అలాగే ఫ్యాకల్టీ కూడా ఇళ్లలోనే కూర్చునే పరిస్థితి. సో ఈ సమయంలో విద్యార్థులకు ఎటువంటి సలహా ఇస్తారు మీరు? ఇన్ఫ్యాక్ట్ ఇది మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పడం జరిగింది సార్, నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఇది మీకు బాగా తెలిసిన విషయమే. ఇది సో లాస్ట్ టైం డిమానిటైజేషన్ జరిగినప్పుడు పేటిఎం అనే ఒక అప్లికేషన్ ఇండియా మొత్తంలో ఏ లెవెల్లో పెనిట్రేట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ కరోనా వ్యాప్తి వల్ల ఒక 2-3 సెక్టర్స్ బాగా లాభపడతాయి. ఒకటి ఫార్మా, హెల్త్ కేర్, అది మనకు తెలిసిన విషయమే. బట్ ఎడ్యుకేషన్ ఈజ్ ది అదర్ బిగ్గెస్ట్ సెగ్మెంట్. సో ఆన్లైన్లో లెసన్స్ రావటము, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇలాంటివన్నీ బాగా పెనిట్రేట్ అవుతున్నాయి. ఇప్పుడు స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, 2 విషయాలు. ఒకటి, ఈ టైంని మీరు 2 రకాలుగా వాడుకోవచ్చు. యూ కెన్ లెర్న్ న్యూ థింగ్స్, అట్ ది సేమ్ టైం యూ కెన్ ఆల్సో స్టార్ట్ మేకింగ్ మనీ రైట్ ఫ్రమ్ వేర్ యు ఆర్. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఎలా? అదే మీ నెక్స్ట్ క్వశ్చన్ నాకు తెలుసు. రైట్. సో ఎలా అంటే, కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, freelancer.com, elance.com, లేకపోతే fiverr.com, ఇట్లా. మన స్టూడెంట్స్ అందరికీ నాకు తెలిసినంత వరకు ఏదో ఒక స్కిల్ ఉంటుంది. కొంతమంది వీడియో ఎడిటింగ్ చేస్తుంటారు, కొంతమంది లోగోస్ తయారు చేస్తుంటారు, కొంతమంది కాంటెంట్ రైటింగ్ చేస్తుంటారు. సో ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంది. అది వాళ్ళు ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కిల్ని వాళ్ళు ప్రజెంట్ చేసి $5 to $100 సంపాదించుకోవచ్చు ఒక్కొక్క టాస్క్ సబ్మిట్ చేసి. సో ఈ ప్లాట్ఫామ్స్ గ్లోబల్గా వర్క్ ఎక్కడి నుంచైనా వస్తుంది. మాలాంటి కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఎంప్లాయీస్ దగ్గర రెడీగా అవైలబిలిటీ లేకపోవడం వల్ల కాంటెంట్ డిజిటల్ రిక్వైర్మెంట్ ఒక్కసారి పెరిగిపోయింది. అన్నీ ఏం చేసినా ఈరోజు డిజిటల్గా చేయాల్సి వస్తుంది మాకు. సో అందు గురించి ఇది
బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి. అండ్ ఈ స్కిల్స్ మీకు లేవా, నేర్చుకోవాలనుకుంటున్నారా, దే ఆర్ అంటీ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్. మీరు కోర్సులా దగ్గర మొదలు పెడితే ఉడమీ, అప్గ్రేడ్, విత్ ఉడాసిటీ, మాస్టర్ క్లాస్, సో చాలా వెబ్సైట్స్ ఆల్రెడీ రెడీగా కూడా ఉన్నాయి మన దగ్గర అక్కడ. రైట్. సో దిస్ ఈస్ యువర్ వాల్యుబుల్ సజెషన్ ఫర్ ది యూత్. Yes, sir. That's my valuable session. Yeah. Okay. So we wish you all the best, Jignesh. Mirror AI successful kavalani. Ee app dwara interview aspirants evaraithe unnaro, interviews ketane vaallu evaraithe unnaro, vallandarki avasaramaina oka manchi tool ni meer andisthunaru. So ee tool ni andaru andipuchukuntaru aashistham. Definitely, sir. Play store loki velli, Google Play store loki velli Mirror AI ani enter chesi search chesthe app ostundi, download chesukoni freega vaadukovachu. సో మీ వ్యూస్ అందరూ ఇది అడ్వాంటేజ్ తీసుకుంటారని హోప్. ఐఎమ్ హోమింగ్ ది బెస్ట్. థ్యాంక్ యూ జిగ్నేష్. సో దట్ ఈజ్ అబౌట్ మిర్రర్ ఏఐ. ఒక సకాలంలో ఒక మంచి యాప్ని జిగ్నేష్ కంపెనీ రూపొందించింది. సో దీన్ని విద్యార్థులు కావచ్చు, అదర్ అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, ఆర్ కెరీర్ ఆస్పిరెంట్స్ ఎవరైనా, ఇప్పుడు జిగ్నేష్ చెప్పినట్లుగా పిల్లలు కూడా వాడుకోవడానికి ఒక అనువైన యాప్ ఇది మిర్రర్ ఏఐ అనేది. అలాగే ఆయన చెప్పినట్లుగా రకరకాల ఆన్లైన్ సంస్థలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. వీళ్ళందరి నుంచి మనం చాలా చక్కటి జాబ్ ఆపర్చునిటీస్, ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించుకునే జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ మన ముందుకు వచ్చాయి. ఐ థింక్ ది యూత్ విల్ ట్రై టు క్యాచ్ దెమ్ అప్. ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే ఒడుదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టార్స్లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్ని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. జనరల్గా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఎటువంటి సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంటే, నార్మల్గా ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ ప్రభావంతో ఎఫ్ఎంసీజీ మరియు ఫుడ్ స్టాక్స్లో సెక్టర్స్లో ఎక్కువగా ఏ రకంగా ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశంగా భావిస్తున్నాం. అంతేకాకుండా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లోని క్లౌడ్ కంప్యూటింగ్ నేపథ్యంలో ఉన్నటువంటి కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే, ప్రస్తుతం ఈ లాక్డౌన్ మరియు కరోనా వైరస్ ఎకానమీ యొక్క స్లోడౌన్ కారణంగా ఎక్కువ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేది రానున్న రోజుల్లో కూడా ఇండియన్ ఎకానమీలో ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే వారం మార్కెట్స్ మీద ప్రభావితం చేయబోయే అంశాలు, మార్కెట్ ఎక్కువగా ఈ COVID-19 యొక్క పాజిటివ్ కేసెస్ ఏ రకంగా గ్లోబల్ మార్కెట్స్లో ఉన్నాయో, ఎక్కువ మార్కెట్ యొక్క దృష్టి ఈ COVID-19 యాక్టివ్ కేసెస్ మీద ఎక్కువ మార్కెట్ దృష్టి అనేది ప్రస్తుతం కేంద్రీకృతమైంది. మార్కెట్స్లో వాల్యూమ్స్ అంటే ట్రేడింగ్ యాక్టివిటీ అనేది, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ అనేది చాలా తక్కువగా కనపడటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణాలు ఎక్కువగా ఈ లాక్డౌన్ ఉండటం మరియు చాలా హెడ్జ్ ఫండ్స్ కానీ మరియు గ్లోబల్ ఫండ్ మేనేజర్స్ కానీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సిచ్యువేషన్తో మరియు చాలామంది ఎక్కువ మంది లీవ్లో ఉండటం కూడా ఈ యొక్క మార్కెట్స్లో వాల్యూమ్స్ అనేది తక్కువగా ఉండటం మనం ఇండియన్ మార్కెట్స్లో అబ్జర్వ్ చేస్తున్నాం. అందువలన ఇండియన్ మార్కెట్స్ చాలా మనం చూసినట్లయితే వాలటాలిటీ అనేది మార్కెట్లో ఎక్కువగా ఉండడానికి ఇది ఒక ప్రధాన కారణంగా మనం ప్రస్తుతం పేర్కొనడం జరుగుతుంది. ప్రస్తుతం ఎమర్జింగ్ మార్కెట్స్లో నుంచి కానీ ఎగ్జిట్ అవుతున్న ఫండ్స్ కనుక మనం చూసినట్లయితే అవి ఎక్కువగా ఎమర్జింగ్ మార్కెట్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఒక మంచి అంశం మనం చూసినట్లయితే త్రూఅవుట్ లాస్ట్ మార్చ్ మంత్ మొత్తం చూసినట్లయితే గ్లోబల్ ఫండ్స్ ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఇండియన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూస్గా ఇండియన్ మార్కెట్స్లో నెట్ బయర్ కింద ఉంటాం, మార్కెట్స్ని ఎంతో కొంత కాపాడేందిగా మనం భావిస్తున్నాం. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.